అడవిలో ప్రయాణం అంటే అదో మధురానుభూతి. వన్యప్రాణుల అడుగు జాడలు, అరుదైన పక్షులు, వేలాది రకాల వృక్షజాతులను వీక్షిస్తూ చల్లని వాతావరణంలో ప్రయాణం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు జంగిల్ సఫారీలో రైడ్ పర్యాటకులకు మానసిక ఉల్లాసంతో పాటు జీవితకాల జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో తుమ్మలబైలు జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో ఏర్పాటు చేసిన ఈ సఫారీలో దాదాపు 13 కిలోమీటర్లలో ప్రకాశం, నంద్యాల జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టేలా ప్రత్యేక వాహనంతో రైడ్ నిర్వహిస్తారు. వన్యప్రాణులు సంచరించే చోట్ల వ్యాన్లో తిరుగుతూ అటవీ అందాలను ఆస్వాదించవచ్చు. ఒక్కోసారి ప్రయాణంలో పులులు కూడా తారసపడుతుంటాయి. పులులు పంజా గుర్తులు, అడుగుజాడలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీశైలంకి వస్తే ఇట్లా రైడ్కి వెళ్ళాము. ఇట్లాగా ఒక 1 అవర్ రైడ్ జరిగింది. రైడ్లో ఎక్కడెక్కడ పులులు కనపడ్డాయి, ఎక్కడెక్కడ ఏంటి అనేది వివరంగా వాళ్ళు మాకు చెప్పారు. వాతావరణం అంతా బాగుంది, గ్రీనరీ బాగా నచ్చింది. ఇట్లాంటివి ఇంకా ముందు ముందు ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి రైడ్కి వెళ్ళాము సఫారీలో. ఇట్ ఈస్ వి హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రెయినీ సీజన్ కాబట్టి వి డిడ్ంట్ సీ ఏ టైగర్ ఆర్ వైల్డ్ యానిమల్, బట్ ఆ ఫుట్ ప్రింట్స్ అన్ని నాకు గైడ్ బాగా చూపించాడు. ఆ ఫుట్ ప్రింట్స్ అన్ని చూపించారు, సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బట్ ఇఫ్ వి సీ ఏ వైల్డ్ యానిమల్ విల్ బి మోర్ ఎక్సైటెడ్. అడవిలో పర్యటన అనంతరం మ్యూజియం సందర్శన మధురానుభూతిని మిగిల్చుతోంది. మ్యూజియంలో వివిధ రకాల జంతువుల కొమ్ములు, కళేబరాలను భద్రపరిచారు. అటవీ జంతువుల అరుపులు, వాటి ప్రవర్తన, అవగాహన కల్పించేందుకు వీడియో, ఆడియో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ యొక్క సఫారీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలకి అడవిల గురించి, పులుల సంరక్షణ గురించి వారికి తెలియజేయడం అన్నమాట. ఎందుకు మనం ఫారెస్ట్లను ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకు మనము టైగర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఈసీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్. అక్కడ ఈ వన్యప్రాణుల గురించి కానీ, లేకపోతే ఈ అడవుల గురించి కానీ, ఎకాలజీలో వాటి రోల్ ఏంటి, వాటి పాత్ర ఏంటి, ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయాలి అనే దాన్ని చాలా మనము కూలంకషంగా వివరిస్తాం ఆడియో విజువల్ సిస్టమ్స్ ద్వారా. తర్వాత ఇక్కడ సఫారీలో ఒక 13 కిలోమీటర్స్ ట్రాక్లో మనము సందర్శకులను తీసుకెళ్దాము. తీసుకువెళ్తూ వాళ్ళకి గైడ్ వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏంటి ఇది నల్లమల ఫారెస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఎందుకు వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నాము, టైగర్ రోల్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వారికి వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని కూడా అందిస్తాము. తద్వారా ఏంటంటే ప్రజలలో ఈ పర్యావరణం పట్ల, తర్వాత వన్యప్రాణుల పట్ల, వాటిని సంరక్షించుకోకునే విషయంలో వారికి అవగాహన కల్పిస్తాం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సఫారీ రైడ్ను నిర్వహిస్తున్నారు.